ఏడాది దీపావళి బాణసంచ షాపుల్లో 70% గ్రీన్ క్రాకర్స్ దర్శనమిస్తున్నాయి. అందర్ని ఆకర్షించే విధంగా అన్ని రకాల టపాసులు అందుబాటులో ఉన్నాయి. వెరైటీ టపాసుల గురించి వాటి ధర గురించి మా ప్రతినిధి హేమ మరింత సమాచారాన్ని అందిస్తారు. నగరంలో ఎక్కడ చూసినా ముఖ్యంగా రోడ్డుకి ఇరువైపులా మనకి టపాసులు అనేవి ఒక రేంజ్ లో మోత మోగిపోతున్నాయనే చెప్పుకోవచ్చు. టపాసులు కాలుస్తే ఎంత పెద్ద సౌండ్ వస్తుందో అంతే పెద్ద మొత్తంలో ఈసారి క్రాకర్స్ ని కూడా రోడ్డుకి ఇరువైపులా పెట్టారు. ప్రెజెంట్ మనం యాపూర్లో ఉన్నటువంటి దుకాణాల దగ్గర ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు ఆ చివర నుంచి ఈ చివర దాకా పెద్ద సంఖ్యలో క్రాకర్స్ ని కూడా పెట్టారు. ఒక్కసారి ఇయర్ ఏమేం క్రాకర్స్ ఉన్నాయి వాటి ప్రైస్ ఏంటి చూద్దాం మనం. ఇది మనం చూస్తే ఇది క్లాసిక్ నైట్ షార్ట్స్ అన్నమాట. ఈ మొత్తం 240 షార్ట్స్ వస్తాయంట. అంటే ఇది చాలా బిగ్ షార్ట్ అన్నమాట. దాదాపు ఇది ఒక 5000 నుంచి 6000 దాకా ఉంటుంది. సో ఇవి మనం చూడొచ్చు. ఇది లాలీపాప్ అంటే ఇది సెటప్ బాక్స్. దీనిలో చాలా ఐటమ్స్ మనకు ఉంటాయి. కాకర పుల్లల నుంచి టపాస్కాయల దాకా చుచ్చు బుడ్డుల నుంచి భూచక్రాలు అన్ని ర్యాకెట్స్ అన్నీ మనకు అవైలబుల్గా ఉంటాయి. దీని ప్రైజ్ వచ్చేసి 4000 అలా ఉంటుంది. ఒక్కసారి మనం షాప్ లోపలికి కూడా వెళ్ళి ఏమేమి ఉన్నాయి అసలు ఇక్కడ ఐటమ్స్ కూడా ఒకసారి మనం చూద్దాం. సో ఇందాక చూసినటువంటి బాక్సే మనం ఇది గిఫ్ట్ బాక్స్ లాగా ఉంటుంది. ఇది దీనిలో అన్ని ఆల్ ఐటమ్స్ ఉంటాయి. దాదాపు 35 నుంచి 40 ఐటమ్స్ దాకా కూడా ఉంటాయి. ఇక్కడ ఇది మనం చూడొచ్చు ఒకటి 5K బ్లాస్ట్ అన్నమాట. అంటే 1000 వాళ్ళ 2000 వాళ్ళ అంటాం కదా. సో ఇది అలా 5000 వాళ్ళ అన్నమాట. సో ఎక్కువగా ఇది పెడితే చాలా ఒక రేంజ్లో మనకి సౌండ్స్ కూడా సౌండ్స్ అనేవి కూడా బాగా వస్తూ ఉంటాయి. సో ఇలాంటి క్రాకర్స్ కూడా ఎక్కువగా మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. వీటి ప్రైస్ కూడా అన్ని 5000 ఎబో నుంచి 5000 బిలో దాకా కూడా ఉన్నాయి. సో ఇక్కడ కూడా మనం చూడొచ్చు చాలా డిఫరెంట్ డిఫరెంట్ మనకి ఇక్కడ క్రాకర్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఒకసారి బాక్స్ మనం చూస్తే చుంచుబుడ్డుల బాక్స్ అనమాట. ఇది దీనిలో 5 కలర్స్ వస్తాయంట. 5 కలర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. 5 కలర్స్ చుంచుబుడ్డు బాక్స్. ఇది వచ్చేసి ఒక 2000 ప్రైస్ దీని మీద ఉంది. అంటే ఇవన్నీ మళ్ళీ ఆఫర్లో కూడా ఉంటాయి. సో ఇది గన్లు అనమాట. చిన్నపిల్లలకి నచ్చేటటువంటి మంచి మంచి గన్స్. ఈసారి గన్స్ కూడా ఆ వెరైటీ వెరైటీ గన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చాలామంది కస్టమర్స్ కూడా వచ్చి తీసుకుంటా ఉన్నారు. సో అడిగి తెలుసుకుందాం ఎక్కడి నుంచి వచ్చారండి. ఓకే, ఏంటి సార్ కాస్ట్? ఇవన్నీ ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి. ఎక్కువ ఉన్నాయి. లైన్ కూడా బాగా పెద్దగా ఉంది. ఓకే, అందుకే ఇక్కడ తీసుకోవడానికి వచ్చాం. అంటే ఎవ్రీ ఇయర్ తీసుకుంటూ ఉంటారు. సో ఎవ్రీ ఇయర్ తో పోలిసి ఇయర్ కొత్తగా ఏమైనా ఐటమ్స్ వచ్చాయా? ఐటమ్స్ అంటే హోల్సేల్ అని చెప్పేసి వచ్చినాం అంటే ఐటమ్స్ ఏవి వచ్చినాయో చూస్తున్నాము. కొత్త ఐటమ్స్ కూడా వచ్చినట్టు కనిపిస్తున్నాయి. పెద్దవాళ్ళకి ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా కూడా ఇక్కడ అన్ని క్రాకర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఇక్కడ మనతో పాటు విక్రయదారులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఎట్లా ఉంది కాస్ట్ ఏంటని? ఈసారి ఎలా ఉందండి ప్రైస్ కానివ్వండి, లేదంటే కొత్త ఐటమ్స్ ఏమైనా తీసుకొచ్చారా? మేడం లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్స్కి రేట్లో కొంచెం డిఫరెన్సెస్ ఉంది మేడం. అంటే పెరిగిందా తగ్గిందా? తగ్గింది మేడం, 30-50% పెరిగింది. ఈ పెరగడం వల్ల ఇప్పుడు కస్టమర్లకు కొంచెం ఇబ్బంది అవుతుంది. వాళ్ళు లాస్ట్ ఇయర్ ప్రైస్కి ఈ ఇయర్ ప్రైస్కి కొంచెం కంపారబుల్ చూసుకుంటే కొంచెం వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. అంటే ఈసారి ఏంటి కొత్త మాల ఏమైనా తీసుకొచ్చారా? గ్రీన్ క్రాకర్స్ని ఎక్కువ కాల్చాలంటున్నారు. సో వాటిని తీసుకొచ్చారా? అవునండి, స్టాండర్డ్ కార్నేషన్ INF. సో ఇది పరిస్థితి. 2 సంవత్సరాల తర్వాత ఫెస్టివల్ జరుపుకుంటున్నప్పటికీ కూడా ఈ రేట్స్ వల్ల కాస్త ప్రాబ్లంగానే ఉంది. అయినప్పటికీ కూడా ఇంకా 2 డేస్ ఫెస్టివల్కి టైం ఉంది, 1 డే ఉంది కాబట్టి మేబీ ఇంకా కస్టమర్స్ వచ్చేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తుంది అంటున్నారు. మొత్తానికైతే లాస్ట్ ఇయర్తో పోలిసి ఇయర్ మనకి నగరంలో వివిధ రకాల అదేవిధంగా కొత్త కొత్త క్రాకర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. రేట్స్ కూడా రీజనబుల్గా ఉన్నాయి. సో ఖచ్చితంగా ఇయర్ దీపావళి అయితే మారం రోగిపోతుంది, మోత మోగిపోతుంది అనే చెప్పుకోవచ్చు. విడజన శ్యామ్తో హేమయ్యవన్ ఆంధ్రజ్యోతి మియాపూర్.